ప్రధాని మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తుగ్లక్ తరహా నిర్ణయంలా ఉన్నదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు విమర్శించారు. కొత్తగూడెం పట్టణంలో జూన్ 4వ తేదీన సిపిఐ ప్రజాగర్జన పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లక్ష మందితో జరిగే ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా హాజరవుతారని చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం బయటికి తీసుకొస్తామని, ఉగ్రవాదం రూపుమాపుతామని చేసిన వాగ్దానాలు నిజం కాకపోగా నల్లధనాన్ని బడాబాబులు తెల్లధనం చేసుకునేందుకు సహకరించారని పరోక్షంగా ఆరోపించారు. తాజాగా వాటిని రద్దు చేయడం ద్వారా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారన్నారు. రాబోయే పార్లమెంటు, శాసనసభ ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీలకు ఆర్థికంగా చక్రబంధం వేసేలా భాజపా పన్నాగం కనపడుతోందన్నారు. నరేంద్ర మోడీలో ఉన్నటువంటి ఒక అసమర్థత ఆ కోణం బయటపడింది. ఆయనకి తనకు తానే ఒక పెద్ద ఆర్థిక రాత లాగా, తనకు తానే ఎప్పుడు తన మదిలో ఏం చూస్తే ఆ ప్రకారం నిర్ణయం చేసే బాధ్యతలో దేశాన్ని ఆర్థికంగా అనేక రంగాలు చిన్నాభివృద్ధి చేసే విషయం మనందరూ తెలుసు. ప్రతిపక్ష బాధిత పార్టీని నిర్వీర్యం చేసే క్రమంలో వాళ్ళని ఆర్థికంగా వాళ్ళని చక్రవ్యూహంలో బంధించే పద్ధతుల్లో వాళ్ళు చేయాలనుకున్నారు. వీళ్ళు వీళ్ళకి అధికార పార్టీ కాబట్టి వీళ్ళు ఎలాగైనా నడుస్తుంది. ఆ విధంగా బాగా దూరదృష్టితో, అంటే ఎన్నికల దూరదృష్టితో ఆ పనిచేశారు.